प्रति फस्ट टाइम एवरना नो अनेतर एग्जाइटमेंट यस मुझक रहा अला वचना वाल उ ग्यारंटी अंड्रेड पर्सेंट लेवर मन मुझक अट्ला मुझक मुझक वेतू मन चुस्कू मन को मंच ग्रेट लीडर अनेचिता दूर अला जर्नी दी ग्रेट लीडर संजय मैडम गार फैमिल रिलेशन स्टार्टिंग मैडम वाले वाल फस्ट आफ् आल बिजनेस एक्सेप्ट जस्ट प्रोडक्ट मे यूज अभी नमक तो बिजनेस मैं दूर उठा नमक मैं प्रोडक्ट यूजा दादापू सिक्स मंथ वर की मोतम खाली प्रोडक्ट यूज इंत मुझे मेगा फंक्षन ग्रेट ईवेट व्यापारी गुजरात अटेंड तरवा डिसीजन होम मेकर् चाला मंदी लाइफ चाला सक्सेस चूसिन तरवा मैडम गारिशन ने होम मेकर् ग्रेट डिसीजन हंड्रेड पर्सेंट सिस्टम फॉलो कार अचीव चेयल दाखी केवल आम कृषि दाने तो विनिंग टीम सपोर्ट अप्लाइन सपोर्ट थैंक यू अंडी मैडम या जर्नी एट्ला अदंत मैडम मटल विदा थैंक यू अंडी थैंक यू वेरी मच गुड मॉर्निंग लीडर्स ना पेर संध्या चाला हैप्पी गाउंडी निजंगा एंदुकंटे नेन फर्स्ट टाइम मीटिंग विन्नप्पुडु फर्स्ट आफ् आल अवकाश अप्लायंस अंदर की थैंक यू वेरी मच एंदुकंटे थैंक यू अने पदम चिन्न पदम नेनु ना लाइफ अंता वाल्लकी कृतज्ञता तो उंटानु एंदुकंटे नेनु ओक होम मेकर् నన్ను ఈ రోజు ఈ స్టేజ్ మీద నేను ఇక్కడ నిలబడ్డాను అంటే దానికి కారణం మా ఫ్రెండ్సే మా శ్రీనివాస్ సార్ ఇంకా మేజర్ శ్రీనివాస్ సార్ కూడా ఉన్నారు సలీం సార్ నిజంగా వీళ్ళు మా దగ్గరికి వచ్చి ప్లాన్ చెప్పినప్పుడు సార్ ఏంటి సార్ నేను హోమ్ మేకర్ని నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేను మీరు నాకు బిజినెస్ ప్లాన్ చెప్తే నేను బిజినెస్ బయటకు వెళ్తానా సార్ నేను చేస్తానంటే లేదు మేడం కంపల్సరీ చేశారు దీంట్లో మీరు చేయాల్సింది ఏముంది మేము చెప్పినట్టు మీరు చేయండి మీరు సిస్టం ని ఫాలో అవ్వండి మీకు వేరే నాలెడ్జ్ ఏ అవసరం లేదు మేము చెప్పింది చేయండి చాలు అన్నారు నేను అప్లైస్ చెప్పిన విధంగానే నాకేం మాట్లాడడం కూడా రాదు అసలు అప్లైస్ చెప్పింది చేశాను కాబట్టి నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను నిజంగా ఒక నార్మల్ పర్సన్ ఒక హోమ్ మేకర్ ఈ రోజు బిజినెస్ లో సక్సెస్ అయ్యి కార్ తీసుకున్నది అంటే అది వెస్టేజ్ మాత్రమే లేకపోతే మాత్రం బయట మనం ఏ బిజినెస్ చేసినా కూడా ఇంత మంచి ఫ్లాట్ రికగ్నిషన్ అనేటువంటిది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రేట్ అప్లైస్ అందరికీ కూడా థాంక్యూ వెరీ మచ్ ఏంటి అంటే నేను ఫస్ట్ ప్లాన్ విన్నప్పుడు సికింద్రాబాద్ ఫ్లాట్ టవర్ లో ఇంద్రతీ సార్ ప్లాన్ విన్నాను హిందీలో సార్ ఏ సార్ నాకు మొత్తం తెలుగు సక మాట్లాడాలంటే హిందీ మీటింగ్ లో రమ్మంటారు మీరు అని చెప్పేసి నేను బాగా అనుకున్నా అయినా సరే మా అప్లయన్స్ వాళ్ళు నన్ను వదిలి పెట్టకుండా ఎవ్రీ సండే మీటింగ్ తీసుకొచ్చిన్నాను ఎవ్రీ సండే మీటింగ్ తీసుకొచ్చిన ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా నేను ఒక్క అమలు వచ్చిన అసలు ఒక్కదాన్ని అప్లయన్స్ వాళ్ళం బడి ఎవరిని కూడా ఒక్కరిని కూడా తీసుకొస్తాను అయినా సరే ఈ రోజు నేను కాదు చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలనుకుంటున్నా ఏంటి అంటే ఇక్కడ ఎవరైతే ప్రైవేట్ జాబ్ చేస్తున్నారో వాళ్ళ కోసమే మాట్లాడాలనుకుంటున్నా ఎందుకు అని అంటే సార్ ఇంత మంచి రికగ్నిషన్ జరుగుతుంది మాకు ఇక్కడ కానీ మా సార్ పక్కన లేడు ఎందుకు అంటే మా సార్ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ తను 25 ఇయర్స్ నుంచి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు మేము 2 ఇయర్స్ నుంచి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము ఈ రోజు నేను ఈ బిజినెస్ ద్వారా 25 ఇయర్స్ నుంచి నేను కార్ అచీవ్ చేయలేదు కానీ 2 ఇయర్స్ డిసిషన్ తీసుకోవడం వల్ల నేను ఈ రోజు కార్ అనేటువంటి అచీవ్ చేసినాము ఇంత మంచి సెషన్ ఇక్కడ జరుగుతుంటే మా సార్ ఇక్కడ లేడు ఎందుకు వేరే వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడం కోసం తను అక్కడ వర్క్ చేస్తున్నాడు కానీ మన బిజినెస్ లా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యింది కానీ పక్కన మా సార్ లేదు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి బయట ఏదైనా జాబ్ చేస్తున్నారు అంటే వేరే వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడం కోసం చేస్తున్నామా లేదంటే మన డ్రీమ్స్ ఏమైనా ఫుల్ఫిల్ అవుతున్నాయా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి నేను నాకు ఇంత మంచి రికగ్నిషన్
డిసిషన్ తీసుకున్నా కానీ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా లేక నేను ఇంత దూరం రాలే కదా అవునా కదా కానీ మా సార్ ఎంత సపోర్ట్ చేసినా ఈ రోజు ఇక్కడికి రావడానికి తనకి టైం లేదు అంటే వేరే వాళ్ళ డ్రీమ్ తీర్చడం కోసం వాళ్ళకి ఇచ్చిన ఏంటంటే కంపల్సరీ ఈ రోజు ఈ వర్క్ చేయాలని వాళ్ళు చెప్తారు కాబట్టి కాబట్టి నిజంగా ఒక్కసారి మీరు చేసినప్పుడు మీరు ఆలోచన చేయండి మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయా లేకపోతే వేరే వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయా కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి లీడర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ అండి అందరికి నా పేరు భారత్ నేను మా పేరెంట్స్ కి మదర్ మా మదర్ ఒక 1.5 ఇయర్ నుంచి బిజినెస్ ను ప్యాషనేట్ గా బిల్డ్ చేస్తుంది లాస్ట్ ఒక 1 మంత్ నుంచి ఈ బిజినెస్ ను సార్ చెప్పినట్టు సార్ మన శ్రీనివాస్ సార్ పార్ట్ టైం గా చేస్తానండి లైఫ్ లో పార్ట్ టైం చేస్తున్నాను నేను ఒక చిన్న ఒక లీడర్ ఒక మన ఎస్టీ లీడర్ ఒక యంగ్ ఎంటర్ప్రినర్ ఒక మాట చెప్పాడు అదేంటంటే దాడి హోనే కే పహలే గాడి హోనా హై హమారే లైఫ్ కే కిసీ కే పతి హోనే కే పహలే కరోడ్పతి బన్నా హై వహీ హమారా డ్రీమ్ హై ఇస్కే లియే హమ్ బహుత్ కుచ్ మెహనత్ కర్ రహే హై ఔర్ హమారే సప్నే పూరే కర్నే కే లియే అభి ఈస్ బిజినెస్ కే హమ్ కర్ రహే హై థాంక్యూ వెరీ మచ్ మనసులో ఏదైతే అనుకుంటావో ప్రతి రోజు అది నువ్వు అనుకొని పడుకో లేవగానే నీ డ్రీమ్ చూడు నీ డ్రీమ్ చాట్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ చాట్ చూడని చెప్పండి నేను ఏ రోజైనా సార్ ప్రతి రోజు నేను నాకు ఏదైతే డ్రీమ్ కావాలనుకున్నానో ఆ డ్రీమ్ నా మనసులో అనుకొని మళ్ళీ దాన్ని రాసి అక్కడ డ్రీమ్ చాట్ చూసినా కాబట్టి ఈ రోజు నాకు ఈ సక్సెస్ అనేటువంటిది వచ్చింది నిజంగా ఫస్ట్ అచీవ్మెంట్ నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ భార్గవి మేడం షాయిన్ మేడం తర్వాత శీలా మేడం పూర్ణిమ మేడం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్